హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ టైటిల్లో చెప్పిన విధంగానే మన ఇంటి ముందు మురిపించి మైమరపించే పింక్ కాగడ మళ్ళీ విరబూసి మళ్ళీ అలరిస్తుందండి. ఈ సంవత్సరం కూడా పింక్ కాగడ మళ్ళీ చూడండి, మొగ్గలు ఎలా పింక్ కలర్లో చక్కగా మెరుస్తూ ఉంటాయి. ఇంకా విచ్చుకున్న ఫ్లవర్స్ ఏమో చక్కగా మీగడ తెలుపుతో ఉంటాయండి. పాల మీగడ తెలుపు ఉంటుంది కదా, అలా ఉంటాయి చూడండి. ప్రతి కొమ్మకి కూడా విచ్చుకుని మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో కదా, విరబూసిందండి. మా ఇంటి ముందు రోడ్కి అంటే గేటు బయట నాటానండి. చూడండి ఎంత చక్కగా పూసి పూసి రాలిపోతున్నాయి కొన్ని. మీగడ తెలుపుతో ఉంటుందండి విచ్చుకున్న ఫ్లవర్, మరి మొగ్గేమో పింక్ కలర్లో ఉంటుంది. ఎంత అలరిస్తుందో ఈ మొక్క, ఎంత ఫ్లవరింగ్తో ఉంటుందో, ఎంత అందమైన మొక్క. మీరు కూడా పెంచుకోండి, దీనిని అంటు ద్వారా ప్రాపగేట్ చేయొచ్చండి. పోయిన సంవత్సరం నేను ఇలాగే ఫుల్ బ్లూమింగ్తో ఉన్నటువంటి విరబూసిన పింక్ కాగడ మల్లి అనే టైటిల్తో వీడియో అప్లోడ్ చేశానండి. అసలు 30,000 పైనే చూశారండి, నేను 30 మంది చూసినా చాలు, మన ఆనందం పక్క వాళ్ళు కూడా అనుభవించాలి అనే ఉద్దేశంతో పోస్ట్ చేశాను ఆ వీడియో. 30,000 మంది పైనే చూశారండి. ఈ సంవత్సరం కూడా అలాగే ఫ్లవరింగ్ వచ్చింది. అయితే ఆ వీడియో లాస్ట్ ఇయర్ కొంతమంది కామెంట్స్లో అడిగారండి, కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేయొచ్చా అని. కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేయలేమండి, అంటు ద్వారానే ప్రాపగేట్ చేయొచ్చు. మొగ్గలు స్ట్రాబెర్రీ పింక్తో చాలా అందంగా ఉంటాయి. ఇక ప్రతి కొమ్మకి కూడా గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ తోరణాల్లాగా పూసే ఉంటాయండి. మాల కట్టకపోయినా మాల కట్టినంత అందంగా ఉంటుంది. మన బ్రైడల్ వెయిల్ క్లీరోడెండ్రాన్ ప్లాంట్ ఉంటుంది కదా, అలా పువ్వులు పూసి కొమ్మలన్నీ ఇలా చక్కగా ఫాల్ అపీరెన్స్తో ఉండి అందంగా ఉంటాయండి. ఒక్కో బంచ్ అసలు హైడ్రాంజియా బంచ్ అంత సైజులో ఉంటుంది, పూలతో నిండిపోయి. ఇంకా బంచ్లో కొన్ని మొగ్గలు విచ్చుకుని కొన్ని విచ్చుకున్న తర్వాత రాలిపోయి అలా చాలా టైమే పడుతుంది. ఫుల్ బ్లూమింగ్తో దాదాపు 1 మంత్ వరకు ఫ్లవరింగ్ ఇలాగే ఉంటుందండి. కింద రాలిపోయిన ఫ్లవర్స్ చూస్తున్నారా, ఎన్ని ఫ్లవర్స్ రాలిపోయాయి కదా. నేను వీడియో కోసమని కోయకుండా అలాగే వీడియో తీయాలి, ఎప్పుడు తీరిక దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఇంకా అలా ఉండిపోయేసరికి చాలా ఫ్లవర్స్ రాలిపోయాయండి. ఇంకా ఇవాళ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత కొంత టైం దొరికింది, ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా మొగ్గలు చూడండి, పింక్ కలర్లో సన్లైట్కి ఎంత మంచి స్ట్రాబెర్రీ పింక్ అండి, బేబీ పింక్, తినాలనిపిస్తుంటుంది అంత అందంగా ఉంటాయి. చూడండి మొగ్గలు ఎంత బాగున్నాయో. ఒక్కో కొమ్మ చివర కూడా బంచ్ ఉంటుంది. ఇంకా అలాగే కొమ్మ అంతా ఫ్లవర్స్తో నిండిపోతుందండి, చక్కగా విరబూసి ఎంతో అందంగా ఉంటాయి. ఈ యొక్క పింక్ కాగడ మల్లి మొక్కని మనం అంటు ద్వారా మొలకెత్తించుకోవచ్చు. ఈ పింక్ కాగడ మల్లి చక్కగా ఫుల్ బ్లూమింగ్తో ఫ్లవర్ లవర్స్కి మంచి ఐఫిస్ట్ అండి, చక్కగా ఎంతో బాగుంటుంది చూడండి. ఏ కొమ్మ తీసుకున్నా ఇంకా ఫుల్ ఫ్లవర్స్, విచ్చుకున్న ఫ్లవర్స్ ఏమో మీగడ తెలుపు పాల తెలుపుతో ఉంటాయి, మొగ్గలేమో పింక్తో ఉంటాయి. దీనికి పెస్ట్స్ ఏమీ ఆశించవండి, కానీ సన్లైట్ విషయానికి వస్తే ఫుల్ సన్లైట్ ఉంటేనే బ్లూమింగ్ వస్తుంది, ఫుల్ సన్లైట్ ఉండాల్సిందే. ఇంకా జనవరి ఫిబ్రవరి మొత్తం బ్లూమింగ్తో ఉంటుంది. మనం డిసెంబర్ నెలలో హార్డ్ ప్రూనింగ్ కనుక చేసుకున్నామంటే ఇంకా జనవరి ఫిబ్రవరి మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. మొగ్గలు చూడండి పింక్తో ఎంత అందంగా ఉన్నాయో, ప్రతి కొమ్మకి ఇంకా నిండు ఫ్లవర్సే ఉంటాయండి, ఖాళీ అనేది ఉండదు. చక్కటి ప్లాంట్ ఇది, ఏమైనా ఈజీ అండి పెంచుకోవడం.